540 టీఎంసీల వాటా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కు అని కొట్లాడినటువంటి మరి ఏ గొప్ప పెద్ద మనిషియా, లేకపోతే సౌటల సన్నాసులు దద్దమలా, లేకపోతే ఈ రోజు సింహాసనం మీద కూర్చున్న సరుకులు అన్ని మతి భ్రమించినటువంటి నేతల ఈ రోజు 299 ఒప్పుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది పక్కన పెడితే అసలు మన డిమాండ్ ఎంత, మనం చేసింది ఎంత, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎంత, ఇదంతానేమో ఏపీకి తెలంగాణకు సంబంధించినటువంటి వాటల గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుంటాం. బలరాం గారు, నేను ఒకటే అంటున్నా, మన వాటల గురించి మనం మాట్లాడుకుంటాం. నినాక మొన్న మెగాకి మరి టెండర్లు పిలుస్తుంటే నువ్వు సపోర్ట్ చేయవు, పైనుంచి కమిటీ అపెక్స్ కమిటీ మీటింగ్ కి మనం హాజరు కాము, అపెక్స్ కమిటీ ఎవరుంటారు, ఇద్దరు ముఖ్యమంత్రులు పైన ఉంటున్నారు జలవనరుల శాఖ, ఈ ముగ్గురు దాంట్లో ఆఖరికి వర్చువల్ మీటింగ్ కూడా, ఒక వర్చువల్ మీటింగ్ లో మన యొక్క పాయింట్ రేజ్ చేస్తే అవతల పక్క పనులు అయిపోతాయి అనేటటువంటి పరిస్థితులలో కూడా ఇక మన కేబినెట్ మీటింగ్ ఉందని చెప్పేసి హాజరు కాలేనటువంటి పరిస్థితి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. కావాలని చేసేది మొత్తం చేసుకుంటా పోని, ఇవన్నీ జరుగుతుంది, మన తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, మనకు రావాల్సినటువంటి వాటా మనకు వస్తలేదు, పైన కేంద్రంలో తప్పు జరుగుతుందా, లేకపోతే ట్రైబ్యునల్ ఈ రోజు జ్యూరిస్డిక్షన్ లేక ఈ రోజు నోటిఫై కాలేదా, లేకపోతే సుప్రీంకోర్టులో మనం వేసినామని కొట్లాడి చేతులు దులుపుకుంటున్నామా, ఈ టెక్నికల్ అంశాలను మొత్తం మనం పక్కన పెడితే కాసేపు దక్షిణ తెలంగాణ ఎప్పుడో ఏర్పడి మొదలైనటువంటి ప్రాజెక్టులకి రూపాయి అంటే రూపాయి కేటాయించకుండా అట్లనే పెండింగ్ పెట్టి ఈరోజు ఎడారి లెక్క మారుస్తున్నటువంటి నేత ఎవరు? ఈ అన్యాయం మన సొంత రాష్ట్రంలో ఈరోజు సింహాసనం మీద కూర్చొని పనులు చేయకుండా వదిలిపెట్టింది ఎవరు? గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటటువంటి ప్రాజెక్టులని ఈరోజు ముందుకు నడిపించినటువంటి నేతలు ఎవరు? సి, వాస్తవాలను మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈరోజు బాధ్యత తీసుకొని పోతాం అని అంటే వాళ్ళ చేతిలో ఇచ్చినటువంటి హక్కు ఎవరిచ్చిండ్రు? ఈరోజు వాళ్ళకి అంతటి ధైర్యం ఎవరిచ్చిండ్రు? ఒకప్పుడు పీక మీద కత్తి పెట్టినట్టు మాట్లాడినటువంటి నువ్వే ఈరోజు కాళ్ళక్కడ చూపినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? 6-7 గంటలు ప్రగతి భవన్ లో గుసగుసలు మాట్లాడుకున్న రోజు ఇవేనా మీరు అందరు మాట్లాడుకున్నది?